హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు నా వీడియో. నేను ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ గురించి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్లో కాంటాక్ట్ అయిన వారికే మన సర్వీస్ అన్నది ఉంటుంది. ఛార్జెస్ కూడా అప్లికేబుల్ ఉంటాయి. జెన్యున్గా ఉన్న బయర్స్ మట్టుకి కాంటాక్ట్ అయ్యండి. అలాగే నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసి టోటల్ 40 ఏకర్స్ నుంచి 200-300 ఏకర్స్ వరకైనా ల్యాండ్ అవైలబిలిటీలో ఉందండి. కంపెనీ రిజిస్టర్ కలిగిన ల్యాండ్ పర్ ఏకర్ కాస్ట్ 320,000 రూపీస్ పడుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ కంపెనీకి రిజిస్టర్ అయి ఉన్న ప్రాపర్టీ జీపీ మట్టుకే. జీపీ క్యాన్సిల్ చేసిన మీకు ల్యాండ్ని డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. తార్ రోడ్ అప్రోచ్ ఉన్న ప్రాపర్టీ ఉంది. తార్ రోడ్ నుంచి అప్రోచ్ లేకుండా కూడా ప్రాపర్టీ దాదాపు 300. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి రెడ్ సాల్ బేస్ అయి ఉంటుంది. థర్ రోడ్కి అప్రోచ్ ఉన్న ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ప్రాపర్టీ నియర్ బై కూడా టోటల్ ల్యాండ్స్ కూడా కల్టివేషన్లోనే ఉంటాయి. ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి అలిగేషన్స్ కూడా ఉండండి. ప్రాపర్టీ ఈ యొక్క ఏరియాలో కూడా క్లియర్టెడ్గానే ఉంటాయి. ప్రాపర్టీని మీరు లీగల్గా చెక్ చేసుకుని మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం. డాక్యుమెంటేషన్ మీరు సబ్మిట్ చేసుకొని మీరు లీగల్గా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు సైట్ విజిట్కి రావచ్చు. సైట్ విజిటింగ్ ఛార్జెస్ పే చేయగలిగితే డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అలాగే ప్రాపర్టీకి వచ్చేసి రెడ్ సెల్ బేసే ఉంటుంది. థర్ రోడ్ ఉన్న అప్రోచ్ ఉన్న ప్రాపర్టీ ల్యాండ్ ఎక్కువగా ఎక్స్టెన్షన్ కొలగైతే థర్ రోడ్ అప్రోచ్ వస్తుంది, లేదంటే మట్టి రోడ్ వస్తుంది. థర్ రోడ్ నుంచి జస్ట్ 300-400-100 మీటర్ డిపెండ్స్ ఆన్ ల్యాండ్ లొకేషన్ బట్టి మీరు ఎక్కడ ల్యాండ్ను ఓకే ఇస్తారో ఆ ల్యాండ్కి సంబంధించి మీకు ఓకే చేసిన ల్యాండ్కి సంబంధించి రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది. ఎక్కడ మీరు ల్యాండ్ తీసుకున్నా రోడ్డు ఫెసిలిటీ అయితే పక్కా ఉంటుందండి. ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సెల్ బేసే ఉన్న ప్రాపర్టీస్ ప్రజెంట్ కల్టివేషన్ చేసుకుంటున్నారు. కల్టివేషన్ సంబంధించి కూడా ఎక్కువ పూల తోటలు, ఇతర పంటలు, కూరగాయ పంటలు, అలాగే మామిడి, దానిమ్మ, ఇతర పంటలు ఎక్కువగా ఈ యొక్క ప్రాపర్టీ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మినిమము 40 ఏకర్స్ అయితే ల్యాండ్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ అయితే మటుకు మినిమంగా కావాలన్న వరకు 20 ఏకర్స్ ల్యాండ్ వరకు అయినా కూడా మనం ఇప్పించడం జరుగుతుంది. మీరు లీగల్గా చెక్ చేసుకుని డాక్యుమెంటేషన్ లాయర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ల్యాండ్ పర్చేజ్ చేయవచ్చు. ఎటువంటి అడ్వాన్స్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ల్యాండ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా లోకల్గా ఉన్న పీపుల్స్తో నేను మీకు అరేంజ్ చేసి సైట్ విజిట్లో ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మటుకు వీడియో లింక్ను మటుకే షేర్ చేసి మీరు నాకు కాంటాక్ట్ అయ్యే వారికి మనం ఇమీడియట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైట్కి సంబంధించి అయితే మటుకు ఈ విధంగా రెడ్ సెల్ బేస్ ఉన్న ప్రాపర్టీస్ ఎకరం కాస్ట్ వచ్చేసి 3,50,000 చెప్పడం ఫైనల్ 3,20,000కి రావడం జరుగుతుంది. ప్రాపర్టీ కాస్ట్ వచ్చే మటుకు ఎకర కాస్ట్ అంత పడుతుందండి. మినిమం 20 ఏకర్స్ అయితే బయింగ్ చేయాల్సి ఉంటుంది. కావాలన్న వారికి 10 ఏకర్స్ వరకు కూడా నేను అరేంజ్ చేయగలను, కానీ మోస్ట్లీ 20 ఏకర్స్ వరకు అయితే ప్లాన్ చేసుకోండి ప్రాపర్టీకి సంబంధించి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనిగిరి మండలం. కనిగిరికి నియర్బై 10-15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుందండి. ప్రాపర్టీకి సంబంధించి 10 ఏకర్స్ నుంచి కూడా 20 ఏకర్స్ నుంచి 300 ఏకర్స్ వరకు అయినా ల్యాండ్ అవైలబిలిటీలో ఉన్న ప్రాపర్టీ. డాక్యుమెంటేషన్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. డాక్యుమెంటేషన్ లీగల్గా చెక్ చేసుకొని సైట్ని కూడా ఫిజికల్గా చెక్ చేసుకొని ఆ యొక్క లొకేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు ల్యాండ్ని పర్చేజ్ చేయవచ్చు. ప్రాపర్టీకి సంబంధించి అయితే మటుకు ఎటువంటి అలిగేషన్స్ లేవు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు. ప్రాపర్టీ ఒక్కటి, కంపెనీ రిజిస్ట్రేషన్ జీపీ అయింది. జీపీ కూడా క్యాన్సిలేషన్ చేసి డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ద్వారానే మీకు రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది, లేదా కంపెనీ వారి ద్వారా అయినా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. ఏ విధంగా అయినా కూడా మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నవారు మటుకే కాంటాక్ట్ అయితే మోర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైట్కి సంబంధించి సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సైట్ విజిట్లో కూడా మీకు నియర్ బై ఉన్న ల్యాండ్ సంబంధించి ఎంక్వైరీ చేసిన తర్వాత ల్యాండ్ పర్చేజ్ చేయవచ్చు. మనమైతే ఎటువంటి అడ్వాన్సులు కూడా తీసుకోవడం జరగదు, అడగడం జరగదు. మీరు లీగల్గా చెక్ చేసుకున్న తర్వాతే ఆ యొక్క ఏరియాలో అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏరియాలో 30 ఏకర్స్ ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది. ప్రజెంట్ ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి సేల్కి రావడం జరిగింది. పర్ ఎకర్ కాస్ట్ 3,50,000గా కోట్ చేస్తున్నారు. ఆ యొక్క సింగిల్ ఓనర్ ప్రాపర్టీ, ఆ యొక్క ప్రాపర్టీ వీడియో రాబోయే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఆ యొక్క ల్యాండ్ ఓనర్ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల షేర్ చేయలేదు. ఆ యొక్క ప్రాపర్టీపై కూడా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మటుకు ఆ యొక్క ప్రాపర్టీని కూడా నేను మీకు డీటెయిల్స్ ఇచ్చి సైట్ చూపించడం జరుగుతుంది. డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తోనే చైన్ లింక్ ఉండడం ద్వారా, కనెక్టివిటీ డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రైస్ నచ్చిన ప్రైస్తో మీరు కోట్ చేసి ల్యాండ్ బయింగ్ చేయవచ్చు. ఎటువంటి అలిగేషన్స్ ఉండవు.
వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఫర్దర్ ప్రొసీడ్ కావచ్చు. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మన ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఏరియాలో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే అవైలబిలిటీలో ఉన్నాయి. వన్స్ మీరు విజిట్ చేసి లో కాస్ట్ అగ్రికల్చర్